Namaskaram and welcome back to my channel Simply Sindhu Kishore. So, ee roju nenu meeku oka very simple, very quick and very very healthy recipe choyinchabothunanu. Adenti ante mixed aakkuralato oka pulusandi. అయితే నన్ను ఇంతకుముందు వీడియోస్కి కొంతమంది బ్యాచ్లర్స్ ఈజీగా చేసుకునే రెసిపీస్ చూపించండి అని అడిగారు. చాలా రెసిపీస్ ఉంటాయండి, నేను చూపిస్తాను పాన్ వచ్చే వీడియోస్లో. అయితే టు స్టార్ట్ విత్ ఒక మంచి హెల్దీ రెసిపీతో స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. అయితే ఇది మనకి చాలా చాలా త్వరగా అయిపోతుందండి, 10 నిమిషాలు పడుతుంది అంతే. కాకపోతే మనం పెట్టాల్సిన ఓన్లీ ఎఫర్ట్ ఏంటి అంటే ఒక 10-15 రూపాయలు పెట్టి రకరకాల ఆకుకూరలు కొనుక్కొచ్చుకోవాలంతే. చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదా మనకి, 10-15 రూపాయలకు ఒక 4-5 వెరైటీలు ఇచ్చేస్తారు. సో మిక్సడ్ ఆకుకూరలు కాబట్టి మనకు కనీసం ఒక 3-4 రకాలు ఉంటే బాగుంటుంది. సో ఇది నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, బ్యాచులర్స్ అన్నాను కదా అని ఓన్లీ బ్యాచులర్స్ కానీ కాదండి, మనం ఇంట్లో ఎప్పుడైనా మన దగ్గర 3-4 రకాల ఆకుకూరలు ఉన్నాయి, కొంచెం ఏదైనా డిఫరెంట్గా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఇది చేసేసుకోవచ్చు, ఫటాఫట్ అయిపోతుంది. సో నేను మీకు ఈ రెసిపీ చూపించక ముందు, మా పైన టెరెస్ గార్డెన్ అని చెప్పాను కదండి నిన్న, అందులో ఒక 4-5 రకాల ఆకుకూరలు ఉన్నాయి. నేనైతే ఫస్ట్ మా మమ్మీతో వెళ్ళి అవి కోసుకొని వస్తాను, ఆ తర్వాత మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. రండి వెళ్దాం. ఇది తోటకూర అండి. ఇది మొత్తం తీయకుండా కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కట్ చేస్తే మళ్ళీ 1 వీక్లో మళ్ళీ వస్తాయి ఇలా. మొదల నుంచి లాగవసరం లేదా? నెక్స్ట్ ఏం ఆకుకొస్తున్న? నెక్స్ట్ పాలకూర వస్తుంది. ఇవన్నీ ఆకుకూరలు వేసి ఒక పులుసులాగా పెట్టబోతున్నా. ఇప్పుడు పాలకూరకు వస్తుందని ఇదిగో, ఇప్పుడు చుక్కకూర. ఇది చుక్కకూర. తోటకూర, చుక్కకూర, పాలకూర కోసాను. ఇందులో కొంచెం మెంతికూర ఉంది, అది తీసుకుందాం. మెంతికూర కూడా వేస్తాను. ఇందులో ఇంకా కొంచెం చుక్క కూర ఉంది, కొంచెం ఇక్కడ బచ్చల కూర ఉంది. బచ్చల కూర ఇక్కడ చిన్నదే పుచ్చకాయ. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేస్తానండి. ఇవి ఇందాక కట్ చేసుకున్న ఆకుకూరలు, 5 రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇందులో. సో ఏమేమి ఉన్నాయి అంటే, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చల కూర, 5 రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఈ 5 ఉండాలి అని కంపల్సరీ ఏం కాదండి, మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాము. వీటిలో 2-3 వెరైటీస్ ఉన్నా కూడా సరిపోతాయి. సపోజ్ మీ దగ్గర గోంగూర కూడా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో నెక్స్ట్ ఒక ఉల్లిపాయ ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకున్నాము, ఒక టొమాటో, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, చింతపండు, ఉప్పు, కారం అంతే. సో ఇప్పుడేం, ఒక చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి, అందులోకి ఫస్ట్ ఆకుకూరలన్నీ వేసేసుకుందాము.
ఆయిల్ అవి ఏమీ వేయలేదు, డైరెక్ట్గా మీరు ఇవి వేసేసుకోవడమే. ఇందులో ఉల్లిపాయ, టమాటా డైరెక్ట్గా వేసేస్తున్నాము, పచ్చిమిరపకాయలు అన్నీ. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఫైనల్గా కొంచెం వాష్ చేసి పెట్టుకున్న చింతపండు. దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నాము. కుక్కర్ స్టవ్ పెట్టేసుకుందామండి. కుక్కర్ లిడ్ పెట్టేసుకున్న తర్వాత మనకు ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ రాగానే ఆపేసేయండి, మళ్ళీ సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈలోపు తాలింపుకు కావాల్సినవన్నీ చెప్తానండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం, కొత్తిమీర, కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక ఎండుమిరపకాయ, అండ్ ఇవి వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోండి, డైరెక్ట్గా వేయద్దు. ఇప్పుడు స్టీమ్ పోయిందండి, కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. సో మనకల ఆకుకూరలన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. అది అయిపోయిన తర్వాత మనం తాలింపు వేసుకునే లోపు దీన్ని సిమ్లో పెట్టుకొని కాసేపు అలా ఉంచుకోండి. తాలింపు వేగే వరకు ఇది సిమ్లో ఉండాలి, మూత తీసేసి. ఈ ఆకుకూరలతో గనక మీరు గోంగూర కూడా తీసుకున్నట్లయితే, లేదా చుక్క కూర ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే, మీకు మళ్ళీ చింతపండు వేయాల్సిన అవసరం ఉండదండి. నేను ఇక్కడ చుక్క కూర కొంచెమే తీసుకున్నాను కాబట్టి చింతపండు వేశాను. తాలింపు కోసం నేను ఫస్ట్ ఒక 2 చిన్న స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. దాంతోపాటు 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను, అది కొంచెం కాగనివ్వండి. ఆవాలు, కొంచెం మినప్పప్పు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఇంగువ కంపల్సరీ ఏం కాదండి, మీకు టేస్ట్ నచ్చకపోతే వేసుకోవద్దు. మామూలుగా మాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది, అందుకని ఇంగువ వేసాము. ఇప్పుడు దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోండి, తాలింపు ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు వేసుకొని కలుపుకోవడమే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము.
సో అదండి మన మిక్స్డ్ ఆకుకూరలతో పులుసు. సో ఇది మనకి రైస్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది, అలానే చపాతీతో కూడా చాలా బాగుంటుంది. రైస్తో తినేవాళ్ళు సపోజ్ వెజిటేరియన్స్ అయితే ఒడియాలతో ట్రై చేయండి, బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ ఎగ్ తింటాము అనుకుంటే ఆమ్లెట్ వేసుకోండి, కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. సో బ్యాచులర్స్ మీరు బయట నుంచి రెడీమేడ్ చపాతీలు అయితే తెచ్చుకుని ఈ కూర మీరు వండుకున్నా కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఇలాంటి ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ ఇంకా చాలా మీకు చూపిస్తాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండ్ బాయ్.